హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో ఫుల్ మకానాతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రోస్టెడ్ ఫుల్ మకానా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్, 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. మరి హెల్దీ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రోస్టెడ్ మకానా చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దాంట్లో 50 గ్రామ్స్ వరకు ఫుల్ మకానా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫుల్ మకానా చాలా హెల్దీ. వీటిని తామర గింజలని కూడా అంటారు, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఇవి మనకి ఎక్కడైనా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి చాలా మంచి హెల్దీ ఫుడ్. ఇంకా పెద్దవాళ్ళు కూడా డైట్ చేసేవాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు, స్నాక్స్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఫుల్ మకానాతో మంచిగా స్నాక్స్ చేసుకుని తింటే చాలా లైట్ ఫుడ్ అన్నమాట. చాలా హెల్దీ కూడా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వీటిల్లో. ఇలా నెయ్యిలోనే కాదండి, బటర్ కూడా యూస్ చేయొచ్చు. నెయ్యితో కానీ బటర్తో రెండింటితో టేస్టీగానే ఉంటుంది. ఇవి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా మిక్స్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం చేతితో చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా నలిపితే మనకి ఇలా మంచిగా కట్ అయిపోయాయంటే ఇవి ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు మనకి దీంట్లోకి ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఇవి ఆల్రెడీ నెయ్యి మొత్తం అబ్జర్వ్ చేసుకొని ఫ్రై అయ్యాయి కదా. మనం వేసే మసాలాలు పట్టడం కోసం కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత మనం వీటిలోకి మసాలాలు వేసుకోవాలి. లాస్ట్లో ఇలా నెయ్యి వేసుకొని వేసుకుంటే ఏంటంటే మనం వేసే మసాలాలన్నీ వీటికి చక్కగా పడతాయన్నమాట. ఉప్పు కారం అన్నీ కూడా ఇలా నెయ్యి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆన్లో ఉంచక్కర్లేదు. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం కూడా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి. లాస్ట్లో 1 టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి వేయడం వల్ల ఇవన్నీ కూడా వీటికి మంచిగా పట్టుకుంటాయన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇవి మనము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని ఎక్కడైనా టూర్స్ కానీ బయటికి ఊర్లోకి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలకి స్నాక్స్గా బాక్స్లో స్టోర్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. హెల్దీ స్నాక్స్ ఇవ్వచ్చు అన్నమాట జర్నీస్లో కూడా. ఎంతో హెల్దీ రెసిపీ ఫుల్ మకానా రెడీ అయిపోయింది, రోస్టెడ్ మకానా. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.